धर्ना चेसारु सेव तांडूर अंटू पटणंलोनी शिवाजी चौक नुंडि इंदिरा चौक वरकु र्यालीगा वेल्ली रोड्डुपै बैठाइंचारु। स्थानिक एमएलसी महेंदर रेड्डी एमएलए पैलट रोहित रेड्डीपै तांडूर युवत मंडिपड्डारु। విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు। Yeah।
అటంకులు ఏర్పరిచి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది.
అంటే మేము ఊరుకునే లేదు, యువతకు మేము ఎప్పటికీ అండగా ఉంటాము. ఏమైతే రోడ్ల నిర్మాణం ఏమైతే చేపట్టాలో అది కంపల్సరీ తొందరగా చేయాలి. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ తాండ్రుకు సంబంధించిన వాళ్ళు ప్రజాప్రతినిధులు తాండ్రు ముందు మీద మాజీ మంత్రివర్యులు సబితమ్మ గారు కూడా ఉన్నారు, వారు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఈ దీనిపైన తొందర నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే చాలా రోజులుగా రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు మిషన్ భగీరథ అని చెప్పి కూడా ఇంటర్నల్ రోడ్లు కూడా వాళ్ళ రోడ్లు కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయినాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. లేకుంటే ఊరుకునేది లేదు, మళ్ళీ భారీ ఎత్తున ముందు ఇంకా ముందు ఇంకా భారీ ఆందోళన చేపడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రోడ్లలో ఎక్కడ ఏ గుంతలు పడకుండా అవి అట్లాగే వదిలేస్తారు. అట్లాగే వదిలేసినా ఏం పరగడదు, ఏమో శస్త్రం శాస్త్రం ఎట్లా సార్. కానీ దాంట్లో పడి వచ్చి దుమ్మేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్కువైతుంది. ముందే అది దుమ్ము ఉన్నాయంటే మళ్ళీ ఇంకా దుమ్మేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్కువైతుంది, డబల్ అవుతుంది. కాబట్టి వెంబడే మీరు ఇప్పుడు ఇంతవరకు ఇది చేస్తున్నారు, రేపేసి ఏం లేదు సార్. ఉన్న వాటిని గుంతలు ఇప్పుడు మీరు ఎట్లా రోడ్లు వేయడానికి మీకు బడ్జెట్ లేదంటున్నారో ఏం చేస్తున్నారో, కానీ ఉన్న వాటిని ప్యాచ్లు వేయండి. ప్యాచ్లు పెట్టి టెంపరవరీగా ఏదైనా కార్యక్రమాలు చేయండి, కానీ ఉన్న వాటిని పూడ్చకుండా వాటిపైన దుమ్మేయడము ఇట్లా చేస్తే మాత్రం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న యువతకి డబల్ అయితే డబ్బులు అయితే చెప్పలేము. కానీ ఇట్లాగే కొనసాగితే మాత్రం యువత ఊకుండే సమస్య లేదు. ఖచ్చితంగా ఖచ్చితంగా దీనిపైన యువత అందరం ఏకమై ఖచ్చితంగా పోరాడతాం. తాండూరు యువత పేరు మీద మన తాండూరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారికి కనువిప్పు కలుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. కనీసం ఇవాళ తాండూరు యువత అనే పేరు మీద అన్ని రాజకీయ పక్షాలలో ఉన్న యువకులంతా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడానికి కారణం మీరు చేసిన అభివృద్ధి కనబడుతుందా? మీకు కనీసం మీ కళ్ళకన్నా కనబడుతుందా? మీరు ఏదో వచ్చి సఫర్లలో తిరగడం సఫర్లలో పోవడము ఫార్చునర్ కార్లో చూస్తే మీకు తెలియదు. రోడ్డు మీద మాలాగా కనీసం ఒక టూ వీలర్ మీద తిరిగి చూడండి, తెలుస్తుంది మీకు తాండ్రు సమస్యలు తాండ్రు రోడ్ల మీద తిరిగేది. ఈ కుంభం వల్ల దయచేసి చెప్తున్నా, మొట్టమొదటి వ్యక్తి నేనే. డస్ట్ ఎలర్జీ వల్ల కేవలం నాకే ఫస్ట్ ఎలర్జీ అయింది. ఆ రోగంతో నేను అది ఏందనేది బాధపడేది నేను మాత్రమే. కనీసం తాండ్రు యువత కూడా ఇటువంటి దాని మీద మాట్లాడడం చాలా సంతోషకరం. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మన జిల్లా ముద్దుపిట్ట అని అంటారు సబితేంద్ర రెడ్డి గారు కూడా విద్యాశాఖ మంత్రి గారు అయ్యారు. కనీసం తాండ్రు మీద కొంత సౌజితల్ ప్రేమలను చూపించి రోడ్లు ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. అవకాశం ఇచ్చిన తాండ్రు కార్లు ఏమి అవసరం లేదు కాబట్టి మనకు ఉన్న స్విఫ్ట్ కార్లు ఫాస్ట్ కూడా పనిచేస్తలేడు. ఓన్లీ బెంజ్ కార్లలో తిరగాలంటే మాకు అన్ని పైసలు లేవు. ఉన్న కార్లలో మేము సుఖంగా తిరగాలంటే రోడ్లు వేయండి. రోడ్లు ఉన్న రోడ్ల ప్యాచ్లన్నా వేసి ఇంకో విధంగా మేము ఏం చెప్తున్నామంటే రోడ్లు మాత్రం తొందరగా ప్యాచ్లు కానీ ఏవైతే తొందర వర్క్ చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తాం. ఆ దాన్ని తట్టుకునే శక్తి కూడా ఎమ్మెల్యేకి మాత్రం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అఖిల పక్షంగా యువతులందరూ ఇది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ఎందుకంటే ఒకసారి మేము పిలిపించినాం, ఖచ్చితంగా అందరూ వచ్చారు. రాజకీయ పక్షాల కారణంగా భారతీయ జనతా పార్టీ నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మాత్రం దీనిపైన రెండు వర్గాలు మీకు ఉండవచ్చు. ఒక వైపున మీరు రోడ్ అయ్యండి, ఒక పక్కన ఈయన రోడ్ అయ్యండి. అందరు కొట్లాడి రాజకీయాన్ని దృష్టి ఇదేమంటే దరిద్రంగా చేస్తారు తాండ్రులా. ఇప్పుడు తాండ్రుల రోడ్లు మాత్రం ఏకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నామని సంస్థ లేదు. తాండూరు యువత మొత్తం కూడా ఈరోజు నిజంగా శివాజీ చౌక్లో ధర్నా చేయాలని చెప్పేసి ఉంటుంటే ఈరోజు పోలీసు వాళ్ళు ఏదైతే ఉన్నారో నిజంగా దౌర్జన్యంగా తీసుకుని వచ్చి మాకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తాండూరు పట్టణ రోడ్లు ఏ విధంగా అయితే ఉన్నాయంటే అసలు ప్రాణాలను ఇంట్లోకి వచ్చి బయటికి వెళ్తే ప్రాణాలు హరిచేత్తలు పెట్టుకొని మాత్రం వస్తారు. గుర్తు పెట్టుకోవాలి మనం. నిజంగా కూడా ఒక ఉద్యోగి కూడా ఆవిడ ఉద్యోగం చేయాలంటే ఎటువంటి ఏ శాఖ వారైనా ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఇక్కడ రావడానికి అంత నిజంగా కూడా ససే మీరు అసలు ఎవరు కూడా ఒప్పుకుండట్లేదు. ఈ రోడ్లను చూస్తామంటే వారంకి ఒక శవం పడుతుంది. ఇక్కడ చివరస్తా ఏదైతే ఉన్నాయో ఇందిరా చౌక్లో వారంకి ఒక శవం. ఎన్నో యాక్సిడెంట్లు టన్నులో కొద్ది ట్యాంకర్లు కానీ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కానీ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్క లారీ కానీ ప్రతి ఒక్క వెహికల్ కానీ తాండూరు టౌన్లో నుంచి పోతుంది. అత్యంత కలుషంగా ఢిల్లీని కూడా దాటిందంటే అర్థం చేసుకోవాలి మన తాండూరు ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం ఏ పరిస్థితిలో బతుకుతున్నామో. రాజకీయాలు ఈ దీంట్లో రాజకీయాలు ఎటువంటి మనం ఫస్ట్ బతుకుంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అధికార పార్టీ అని కాకుండా ప్రతిపక్షాలు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్లను తొందరగా నిర్మించాలి, తాండూరు ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి యువత కూడా అందరు కూడా ఒకటి కావడం నిజంగా కూడా గర్వకారణం. దయచేసి ఒక చిన్న విన్నపం, తాండూరుని నిజంగా కూడా అభివృద్ధిలో ముందు నడిపించాలని చెప్పేసి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారికి కోరుకుంటూ ముగిస్తున్నాం. యువకులం అందరూ కలిసి
సేవ్ తాండూరు అనే ఒక ఉద్యమంతో తాండూరుని కాలుష్య రహితంగా కాపాడే దిశలో తాండూరు యువకులందరూ కూడా ఏకమయ్యాం. గౌరవనీయ అయిన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ రంజిత్ రెడ్డి గారు, అదేవిధంగా మన తాండూరు ఆడపడుచు చెవెల చెల్లెమ్మ, మన విద్యాశాఖ మంత్రి సబితా ఇందిరెడ్డి గారికి నేను ఒకే సూటిపేషన్ చెప్తున్నా. మీ అమ్మగారిలో అయినా ఇంత బాస్పల్లికి వెళ్తుంటే మీరు చూడండమ్మా, మీరు విద్యాశాఖ మంత్రి, ఇంతకుముందు హోంశాఖ మంత్రి ఇందిరెడ్డి గారు, మీ భర్త మన పుట్టింటికి నువ్వేం చేసినావని నేను అడుగుతున్నా అయ్యా. మాజీ మంత్రి, రవాణా శాఖ మంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ మన గౌరవనీయ అయిన మహేందర్ రెడ్డి గారు, మీరు గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లతో ఓడిపోయారో, ఎందుకు ఓడిపోయారు కూడా మీకు తెలుసు. అంటే ఈ తాండూరు ప్రజలు ఓటర్లకు మాత్రమే పనికొస్తారు. సొంత జిల్లా అయినా నీ ఊరుని మంచిగా అభివృద్ధి చేసుకున్నావు, రింగు రోడ్లు చేసావు, బైపాస్ చేసావు, మంచి వెంకలు చేసావు. మేమేం పాపం చేసామని మా తాండూరు యువత ఈనాడు డస్ట్ అలర్జీతో, నా తాండూరు యువత యువకులు కూడా, నా తాండూరు ప్రజానిక మొత్తం డస్ట్ అలర్జీతో బాధపడుతుంది ఈ దుమ్ము కోసం. రీసెంట్గా ఇప్పుడు గుంతలైనా కదా బాగా, ఈ రోడ్డు అంతా దొవ్వినా వేస్టేజ్ తీసుకపోయి ఆ గుంతలలో పడేస్తాను. రీసెంట్గా నేను కాల్ చేశాను ఆర్డీఓ, కాల్ చేస్తామని అంటే ఆ రోడ్డుకి కోటి రూపాయలు శాంక్షన్ అని చెప్పింది నాకు, చెప్పి ఆ రికార్డు ఉన్న దగ్గర. కానీ మా దగ్గర బిల్డ్ వర్క్ చేయడానికి మెటీరియల్ లేదన్నారు. మళ్ళీ మెటీరియల్ లేనప్పుడు మన చుట్టూ ఉన్న మండలాల్లో పట్ట రోడ్ల పనులు అయితే అయ్యున్నాయి, మళ్ళీ మన దగ్గర ఎందుకైతే లేవు. ఆ రోడ్లు గుంతలా పడ్డప్పుడు వేస్టేజ్ తీసుకపోయి దాంట్లో పడి సరే కాంట్రాక్టర్ పైసలు మిగిలడానికి తీసుకపోయి డంపింగ్ అట్లనే వేయాలి లేదా ఎక్కడైనా పడేయాలి. కానీ ఉన్న గుంతలలో కూర్చోడానికి ఇది రోడ్లపై రోడ్లతో మీద వేసుకుపోయి రీసెంట్గానే ఆ చూడండి అక్కడ కనిపిస్తుంది మనకి ఆ గుంతలో పట్ట ఆ మోర్లో మోర్ తీసిన డస్ట్ కదా ఆ తీసుకపోయి ఆడేసింది. ఇప్పుడు దాన్ని అది ఎడకపోతే మీద తుమ్మవుతుంది, దాని గురించి ఎవరు పట్టించుకోరా. గుంతలు పూడ్చడానికి ప్యాచ్లు వేయాలి, కానీ తీసుకొచ్చి తుమ్మేస్తే మీద మళ్ళీ తుమ్మేలేస్తుంది. ముందే తుమ్ముతో వస్తున్నారా బాబు అంటే మళ్ళీ తీసుకపోయి తుమ్మేస్తారు. మళ్ళా మొన్న మన రవాణా శాఖ మంత్రి వచ్చినారు ఓపెనింగ్ కోసము, ఆ రోజు మన ఫ్లైఓవర్ పైన గుంతలైనాయి, గుంతలు ఎప్పటి నుంచి ఉన్నాయి, వాటిపైన సిమెంట్ వేస్తే సరిపోతుంది, దానిపైన మొరం ఇచ్చారు, ఆ మొరం నుంచి పెద్దది మొరం పగిలి పగిలి మళ్ళీ టూమ్ అవుతుంది. కానీ ఇంత కూడా ఇంత జ్ఞానం కూడా పనిచేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల యువకులు, బీసీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, యువ నాయకులు అందరూ కూడా సేవ్ తాండూరు పేరుతో ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఏంటంటే మన తాండూరు డస్ట్ ఏ విధంగా ఉంది, రోడ్లు ఏ విధంగా గుంతలు పడ్డాయి, అవి మన ప్రజాప్రతినిధులకు కనబడటం లేదు. ఈ విధంగానైనా ఒక నిరసన కార్యక్రమాన్ని తెలిపితే వాళ్ళు కళ్ళు మేల్కొంటాయనే ఒక అవగాహనతో ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దీన్ని భగ్నం చేయాలనే విధంగా మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఏ విధంగా ప్రోత్సహించి ఈరోజు పోలీసులను పంపించి ఈ నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేశారో మీరు అందరు చూస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ గారిని ఈ విషయంగా ఒకటే ప్రార్థిస్తున్నా, అయ్యా ఎమ్మెల్సీ గారు, మీరు ఓడిపోవడానికి కారణం ఏందో మీకు తెలియదు. ఈ రోడ్లు, ఈ దుమ్మే, ఈ దుమ్ము తాండూరు ప్రజలు ఈ దుమ్ము వల్ల మిమ్మల్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఏదో అడ్డదారిలో పోయి మీకు ఎమ్మెల్సీ వచ్చింది. కానీ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయాన్ని గ్రహించి అయ్యా మీరు రాబోయే రోజుల్లో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈ రోడ్లు దుమ్ము ఆ గుంతల్లో ఆడపిల్లలు వృద్ధులు కింద పడి, వాళ్ళు మొన్ననే ఒక శివాజీ చౌక్లో ఆడపిల్ల కింద పడి హాస్పిటల్లో పుట్లు వేసుకున్న పరిస్థితి, ఈ రోడ్లు దుమ్ము పరిస్థితి చూస్తే ప్రజలు విసుకుంటున్నారు. మీ వర్గాలు ఏవైతే ఉన్నాయో రెండు వర్గాలని చెప్పుకొని టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధిని కానియకుండా తాండూరు ప్రజలకు చాలా ఇబ్బందిగా ఏర్పడ్డారు మీ ఇద్దరు. కాబట్టి రాబోయే రోజుల్లో తస్మత్ జాగ్రత్త అంటున్న యువకులందరూ మేల్కొని ఈరోజు మీకు తాండూరులో అడుగు పెట్టనియరు. ఈరోజు కానీ నిరసన కార్యక్రమంతోనే ఊరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకొక నెల టైం వ్యవధిలో యువత అందరూ మేల్కొని మిమ్మల్ని తాండూరులో అడుగు పెట్టనియరు. అప్పట్లోగా మీరు జాగ్రత్త పడి కనీసం గుంతలు ఈ డస్టుకు ఏదన్నా మార్గం ఉంటే అది చూపించి మీరు తాండూరులో అడుగు పెట్టాలని ఈ వేదిక నుంచి ఒకటే వేడుకుంటున్న ఇద్దరు నాయకులను. తస్మత్ జాగ్రత్త నెల రోజుల్లో చేయకపోతే మళ్ళా యువత పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని చేపట్టి జై యువత, జై తాండూరు. తెలంగాణలో ఎక్కడగా లేనటువంటి ఉద్యమం తాండూరు యువత తాండూరులో చేయడం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు తాండూరు ప్రాంతంలో చూస్తుంటే
మరి ఢిల్లీకి పోటీ పడే రకంగా పొల్యూషన్ తాండూరులో ఉంది. మరి రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మరి అధికార పార్టీని ప్రశ్నించడం, ఫెయిల్ అవ్వడం వల్ల ఈరోజు తాండూరు యువత అంతా ముందుకొచ్చి రోడ్ల విషయంలో ఉద్యమం చేస్తున్నాయంటే ఈ తాండూరు యువతకు మరి అభినందించవలసిన విషయం. అంతేకాదు మరి తెలంగాణలో ఎక్కడ కూడా జరగనటువంటి ఉద్యమం రోడ్లపై తాండూరులో జరుగుతుందంటే మరి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో తాండూరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యువత అంతా మాకు ఉద్యోగాలు కావాలి, మాకు స్కాలర్షిప్లు కావాలి, మాకు కాలేజీలలో సీట్లు కావాలి, మాకు లోన్లు కావాలి అని పోరాడుతున్న తరుణంలో కేవలం ఒక తాండూరు ప్రాంతంలోనే యువత అంతా రోడ్లు బాగుపడాలి అంటున్నారంటే ఈరోజు ఏ రకంగా పరిస్థితి అందరూ అర్థం చేస్తారు అవసరం ఉంది. మరి ఈరోజు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి గౌరవ ఎమ్మెల్సీ గారికి నేను మీకు అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు రోడ్లు పరిస్థితి చూసి మరి ఎందుకు మీరు ఈ రోడ్లు మరి దుమ్ము పైన మీరు ప్రత్యేక సిద్ధ తీసుకొని దీన్ని నిర్మూలించే దిశగా మీరు ఎందుకు ప్రయత్నం చేస్తలేరని చెప్పేసి మీకు ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి గౌరవ ఎమ్మెల్యే గారు, మీరు ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికల్లో నిలిచామో ఉంటే ఇదే యువత అంతా నితను పోటీ పడి సెల్ఫీలు తీసుకునే యువత అంతా ఈరోజు నేను ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటా ఉన్నారంటే గ్రహించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీరు అనేక కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తున్నప్పటికీ మరి యువత ఇక్కడ కూడా సంతోషంగా లేరు. దయచేసి ముఖ్యంగా ఈ రోడ్ల పైన మీరు వెంటనే శ్రద్ధ వహించి లైక్ చేయండి, షేర్ చేయండి, ముస్లిం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి. ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమం చేపట్టిరు. మరి యువత ఎంబడి ఎప్పుడు కూడా బీసీ సంఘం కన్వీనర్ గా బీసీ సంఘం అంతా ఎంబడి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, ముస్లిం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.